హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ టానీవట్లా నేనైతే సూపర్గా ఉన్నాను మీరందరూ సూపర్ సబీ ఉప్పే ఉండాలని కోరుకుంటున్నాను ఇది వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి ఈ వీడియో అర్థం అవ్వాలంటే మీరు లాస్ట్ వీడియో చూసి వచ్చేయండి ఏంటి అనుకుంటున్నారు అంబాజర్ అకాడమీకి నా పైన మనం లాస్ట్ వీడియో పెట్టాను కదండి ఆ వీడియో తర్వాత అనమాట రెడీ అయిపోయి రూమ్కి వచ్చి రెడీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అనమాట మనం రావడం రావడమేనండి అస్సలు బల్లే ఎంట్రీ అనమాట మనకి మన ఫోటో విఏపి బ్యానర్లో ఉంటే మనకి ఎంత సంతోషంగా ఉంటుందండి నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంటుంది అనమాట నేను ఎప్పుడు అందరిలో ముందుండాలని కంపల్సరీ నా మనసులో అనుకుంటానండి దానికి ఉండాలి అనుకోవడమే కాదు దానికోసం కష్టపడతాను కూడా ఎంత పనైనా చేయడానికి ఇష్టపడతాను కూడా ఇవన్నీ చెప్తుంటే నేను ఎవరో మీకు అర్థం కావట్లేదు కదా నేను వచ్చేసి క్వశ్చన్ వచ్చినండి గత టూ అండ్ హాఫ్ ఇయర్స్గా ఈ వెల్నెస్ ఇండస్ట్రీ వర్క్ చేస్తున్నాను నా పని వచ్చేసి ఎక్కువ మంది పీపుల్ వెయిట్ లాస్ వెళ్ళేసడం నేను కూడా పర్సనల్గా థర్టీ ఫోర్ కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను స్టిల్ మెయింటైన్ చేస్తున్నాను హ్యాపీగా హెల్దీగా ఉన్నాను అంతకుముందు నేను వన్ ఆర్ త్రీ కేజీస్ ఉన్నాను ఇప్పుడు స్టిల్ సెవెంటీ సిక్స్టీ నైన్ మెయింటైన్ చేస్తున్నాను హ్యాపీగా హెల్దీగా ఉన్నాను నేను థర్టీ ఫోర్ కేజీస్ తగ్గిన మనిషిలాగా అయితే ఉండనండి ఉండడమే ఇలా అని అనుకుంటారు అంత యంగ్లో అంత హ్యాపీగా ఉన్నానండి విత్ న్యూట్రిషన్ సపోర్ట్తో హ్యాపీ హెల్దీ లైఫ్ లీడ్ చేస్తున్నాను లాస్ట్ వీడియో చూసి వచ్చేయండి అప్పుడు ఈ వీడియో కంటిన్యూషన్ మీకు అర్థమవుతుంది రూమ్ లో రెడీ అయిపోయి బయలుదేరుతున్నాం అనమాట అండి మీటింగ్కి నాలుగు వేల ప్లస్ పీపుల్ ఉండే మీటింగ్కి నేను వీఏపీకి సిట్టింగ్లో ఉన్నాను స్టేజ్ స్టేజ్ మీద రెండు రెండు రోజులు రెండు రికగ్నేషన్స్ మనకు ఉన్నాయి చాలా ప్రౌడ్ మూమెంట్ అండి నాకైతే ఇది అంటే మనం ఇన్నాళ్ళు కష్టపడ్డందుకు ఫలితం అనమాట మనం కష్టపడతాం పడతాం పడతాం కానీ దానికి ప్రతిఫలం వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది రూమ్లో రెడీ అయిపోయి మా నైట్ పిడిగరాలో బయలుదేరి పొద్దున్న హైదరాబాద్ వెళ్ళాను హైదరాబాద్ వెళ్ళి ఒక టూ అవర్స్ పడుకున్నానండి అండి ఫైవ్కి అయిపోయి టూ అవర్స్ పడుకొని ఇంకా రూమ్లో నుంచి రూమ్ ఎక్కడంటే మనం మీటింగ్ హాల్ ఎదురుగానే రూమ్ తీసుకున్నామండి అంటే హోటల్ ఉందన్నమాట మంచి హోటల్ ఫైవ్ స్టార్ హోటల్ అక్కడ తీసుకున్నాం అనమాట రూము అసలు ఫ్రెండ్స్ అందరూ అంత టీం అందరం కలిసి తీసుకున్నాం అంతా హ్యాపీగా అనిపించింది అంటేనండి మామూలుగా హౌస్ వైఫ్స్కి ఇలాంటి లైఫ్ స్టైల్ ఉండదండి బయట ఎక్కడ ఉంటుంది చెప్పండి ఇలాంటి లైఫ్ స్టైల్ ఎప్పుడు ఇంట్లో పనులు చుట్టాలు ఇంక ఇదే కదండి కానీ ఇలా వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది ఒక వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఫీలింగ్ వచ్చిందండి నాకైతే అదే ఫీలింగ్ వచ్చిద్ది సేమ్ టైం నాలెడ్జ్ తీసుకుంటాను సేమ్ టైం హ్యాపీగా ఉంటాను మంచి ఫుడ్ ఎంజాయ్ చేస్తాను మంచి ఫ్రెండ్స్తో చిల్ అవుతాను మంచి ఒక వెకేషన్ లాగా అనిపిస్తుంది అండి చాలా హెల్దీ హ్యాపీ కమ్యూనిటీ అండి మన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఈ వీడియోస్ అన్నీ నేను వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళ కోసమే చేస్తున్నానండి మీరు సేమ్ టైం వెయిట్ లాస్ అనుకున్నా ఇక్కడ స్కూల్ అవుతున్న నెంబర్ నాదేనండి నాకు కాల్ చేశారంటే మంచిగా వెయిట్ లాస్ ఎలా అవ్వాలి మంచి వెయిట్ లాస్ టిప్స్తో పాటు ప్రొడక్ట్స్ పంపించి మీ ఐ మీకు ఫస్ట్ టైమే ఫ్రీ ఐడి ఇచ్చి కంపెనీలో మీ ఐడిలో మీరు ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టుకొని చక్కగా మీ ఇంటి ప్రొడక్ట్స్ కంపెనీ నుంచి డైరెక్ట్ వస్తే మంచి డిస్కౌంట్లో ప్రొడక్ట్స్ తీసుకుంటూ ఎలా ప్రోడక్ట్ తీసుకుంటూ వెయిట్ లాస్ అవ్వాలో నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సేమ్ టైం మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దాం అనుకుంటున్నాము ఇంట్లో ఖాళీగా ఉన్నాము కొంచెం వర్క్ ఫ్రోమ్ హోమ్ చేద్దాం అనుకుంటున్నారు సేమ్ టైం ఇదే నెంబర్కి కాల్ చేయండి వర్క్ ఫ్రోమ్ ఎలా చేయాలి ఎలా ఈ ఆపర్చునిటీని మీరు తీసుకోవాలి ఎలా నేర్చుకోవాలి ఇంట్లోనే కూర్చొని క్లాసెస్ అన్నీ వింటూ వెల్నెస్ కోచ్ ట్రైనింగ్స్ ఎలా తీసుకోవాలి ఇవన్నీ కూడా చెప్తాను మీకు చూపించాను కదా మీటింగ్ హాల్ ఎదురుగానే మా రూమ్ అనమాట హోటల్ అనమాట హోటల్ ఆపోజిట్ మీటింగ్ హాల్ పెద్ద హాల్ అండి అసలు ఎంత బాగుందో హాల్ అయితే బల్లే నచ్చిందండి అసలు ఎంట్రీ ఎంట్రీ అన్ని బ్యానర్లు అనమాట విఏపీస్వి ప్రెసిడెంట్ టీమ్స్వి వివి విఏపిస్వి ఇలా రకరకాల బ్యానర్స్ అన్నీ వేశారండి ఎంత హ్యాపీగా అనిపించిందో పోగానే నా ఫేస్ నా బ్యానర్లో చూసుకుంటే ఆనందం మామూలుగా లేదు వేరే లెవెల్లో ఉందనమాట చాలా హ్యాపీగా అనిపించింది అది మీకు కూడా చూపిద్దామని చెప్పి షూట్ చేస్తున్నాను మధ్యలో ఇద్దరు ముగ్గురు వచ్చారు కదండి వాళ్ళు ఎవరో తెలుసా మీకు చెప్పడం మర్చిపోయాను మన సబ్స్క్రైబర్స్ ఏంటండి నాకైతే ఈ మీటింగ్లో ఇంకా హ్యాపీగా అనిపించిన విషయం ఏంటో తెలుసా మన సబ్స్క్రైబర్స్ నాకు తెలిసి ఒక వంద మంది దాకా కనిపించారు ఈ మేడం ఛానల్ది ఈ మేడమే బాగా చెప్తారని చెప్పారు కొంతమంది అయితే ఇంకా దగ్గరకు వచ్చి మేడం ఫోటో ఇవ్వండి మేడం ప్లీజ్ మేడం ఫోటో ఇవ్వండి మేడం ప్లీజ్ మేడం అని అడిగారండి ఎంత ఎంత హ్యాపీగా అనిపించిందో నాకైతే నేనేమన్నా సెలబ్రిటీ నన్ను ఫోటో అడగడం ఏందా అనిపించింది నా అడిగారు కూడా ఒక హస్బెండ్ అండ్ వైఫ్ వచ్చారండి నా దగ్గరికి వచ్చి మేడం ఫోటో మేడం ఫోటో అన్నారనమాట నేనన్నాను నేనేం సాధించానండి నన్ను మీరు ఫోటో అడుగుతున్నారు అన్నారు మీరు ఇది సాధించారు మేడం ఇంతకన్నా ఏం కావాలి మీ మేము మీలాగైతే అయితే చాలు మేడం అని అన్నారనమాట ఇంకా నాకు ఇంకా పిచ్చి హ్యాపీగా అనిపించిందండి నార్మల్ హౌస్ వైఫ్ వన్ నాట్ త్రీ కేజీస్ వెయిట్తో ఎంతో బాధపడే పావని అక్కడ ఇప్పుడు వెల్నెస్ కోచ్గా ఒక గుర్తింపు వెల్నెస్ కోచ్ అంటే పలానా మేడం పావని మేడం బాగా చేస్తారు బిజినెస్ బాగా వెయిట్ లాస్ అయ్యారు అనే పేరు ఎక్కడ అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది ఒక త్రీ ఇయర్స్లో నా లైఫ్ అనిపించిందండి అంత మంచి ప్రౌడ్ మూమెంట్ అనమాట నాకు ఆ మీటింగ్లో విఏపి సీటింగ్ ఆనందం మంచి మంచి స్టేజ్ మీద రికగ్నిషన్స్ ఆనందం అందరికన్నా నాలుగు వేలు ప్లేస్లో ముందు ప్లేస్లో మనం కూర్చున్నామంటే ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి ఆనందంతో పాటు వీళ్ళు సెల్ఫీలు అడుగుతుంటే అసలు నాకు సెలబ్రిటీ ఫీలింగ్ వచ్చింది అనమాట అసలు బాగా హ్యాపీగా అనిపించిందండి అంటే మీరు అడగటం అసలు నాకు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే నేను ఇంత రిక మందికి తెలిసానా నేను ఇంత మంచి పని అనిపించింది మరి నా ఛానల్ ఎంతో కొంత మంచి కనిపించబట్టే కదండి నా దగ్గరికి వచ్చారు వాళ్ళు ఏదో ఒక్క ఒక్క పాయింట్ అయినా వాళ్ళకి యూజ్ అయి ఉంటుంది కదా నేను చెప్పే పాయింట్స్లో నాకైతే అండి ఇంకా అనిపించింది వాళ్ళు అన్నారు మీలాగైతే చాలు మేడం అన్నారు ఇంకా ఆ పాయింట్ ఒక్కటి చాలా అనిపించిందండి అస్సలు వెళ్ళి ఫస్ట్ విఏపి ట్యాగ్ వేయించుకొని అంటే మరి మామూలు వాళ్ళు జనరల్కి ఒక కొన్ని ట్యాగ్స్ ఉంటాయి వీఏపీస్కి కొన్ని ట్యాగ్స్ ఉంటాయండి విఏపి ట్యాగ్ ఇచ్చారు విఏపి ట్యాగ్ తీసుకొని విఏపి వాళ్ళకి ఎంట్రీ కూడా విడిగా ఉంటుందండి జనరల్ క్రౌడ్కి ఎంట్రీ విడిగా ఉంటుంది విఏపిక్స్కి ఎంట్రీ విడిగా ఉంటుంది చాలా హ్యాపీగా అనిపించిందండి నార్మల్ క్రౌడ్లో కాకుండా మంచిగా విఏపిలో కూర్చొని అందరికన్నా ముందు కూర్చొని మనకి ఎఫ్రెష్లు ఇస్తారు స్నాక్స్ పెడతారు మనకి ఎంత సర్వీస్ అంటే అబ్బా ఒక ఒక పెళ్ళికెళ్ళినా అంత సర్వీస్ చేయరేమో అంత బాగా సర్వీస్ రిసీవింగ్ అసలు అబ్బో లంచ్ విడిగా అసలు ఎంత బాగుందోనండి నాకైతే చాలా నచ్చింది మీరు కూడా ఇలా సక్సెస్ అనుకుంటున్నారు ఖచ్చితంగా అవుతారండి ఎవరైనా అవుతారు నార్మల్ ఒక పావుని అయినప్పుడు మీరు ఎందుకు అవరు చెప్పండి మీరు అవ్వాలి సక్సెస్ అవ్వాలి ఈ ఇండస్ట్రీలో అవ్వాలి అనుకుంటున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దాం అనుకున్నారు కోర్చ్ ఆప్షన్ తీసుకుందాం అనుకుంటున్నారు ఖచ్చితంగా నాకు కాల్ చేయండి ఇక్కడ నా నెంబర్స్ క్రోల్ అవుతుంది మీకు అన్ని ఆఫ్లైన్ మీటింగ్స్ ఆన్లైన్ మీటింగ్స్ ఎలా కనెక్ట్ అవ్వాలి ఏది ఎంత ఇంపార్టెంట్ అంతా మీకు చెప్పి గైడ్ చేసి నేను ఇవ్వడం జరుగుతుంది ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు చెప్ ఇంకా పెడతాను ఇప్పుడు నేను మీటింగ్ హాల్ లోపలికి వెళ్ళిన దాకా పెట్టాను వీడియో ఆ తర్వాత నుంచి ఎఫ్రెష్ లేని తాగాను స్నాక్స్ ఏం తిన్నాను మీటింగ్ ఎలా జరిగింది ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తాయి అన్నీ ఒకే ఈ సిరీస్ అయితే మాములుగా ఉండదండి అంబాసిడర్ అకాడమీ సిరీస్ సిరీస్ లాగా పెడతాను ఒక ఒక ఏడెనిమిది వీడియోస్ దాకా పెడతానండి నాకు తెలిసైతే ఎందుకంటే టూ డేస్ ఆయొక్క నాలుగు రోజులు ఇది ఒక నాలుగు రోజులు అన్నట్టు పెడతాను మీకు బాగా చూపిస్తాను హడావుడిగా బరీ బరీగా చూపించకుండా నీట్గా ఎలా ఉంది ఏంటి మీటింగ్ కంటెంట్ ఎట్నుంచి వచ్చింది ఏం చెప్పారు ఇవన్నీ కూడా చెప్పడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోస్ అమేజింగ్ ఉంటాయండి నేను కంటెంట్ అంతా చెప్పడానికి కోచ్ అవ్వడం అంటే ఒక బ్రహ్మ విద్యలాగా అసలు అది ఎవరు సామాన్యులు అవ్వలేరేమో అన్నట్టు చెప్తున్నారనమాట జనాలు అలా తప్పుదోవ పట్టిస్తున్నారు అలా కాదు చాలా ఈజీగా మీరు కోచ్ అవ్వచ్చు చాలా మంచిగా మీరు ట్రైనింగ్స్ తీసుకోవచ్చు ఈ కమ్యూనిటీలో చాలా ఈజీగా మీరు జర్నీ చేయవచ్చు అనేది చెప్పడానికి నెంబర్ కాల్ చేయటం మాత్రం మర్చిపోకండి మీకు అవసరం లేకపోవచ్చు ఈ సబ్జెక్టు చాలా మందికి అవసరమైన వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇవ్వండి వాళ్ళకి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళు మిమ్మల్ని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారండి నిజంగా నాకు ఎవరైతే న్యూట్రిషన్ పరిచయం చేసారో వాళ్ళని లైఫ్ లాంగ్